ఖమ్మం లింగయ్య నగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాండ్లో గుడిసెలు ఖాళీ చేయించడం వివాదంగా మారింది. భూదాన్ భూముల్లో 4-5 ఏళ్లుగా గుడిసెలు వెలుస్తున్నాయి. ఆ పక్కనే బిక్కసాని దామోదరరావుకు చెందిన ప్రైవేట్ ల్యాండ్లో అక్రమంగా నిర్మాణాలు కోర్టు ఆర్డర్తో తొలగిస్తుంటే అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. అర్బన్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి భూమి వివాదాస్పద భూముల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. భూదాన్ భూములు మాకు భూదాన్ ట్రస్ట్ నుంచి వచ్చినాయి, మేము ఇక్కడ గుడిసెలు వేసుకున్నామని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇది ప్రైవేట్ భూమి అని ప్రైవేట్ వ్యక్తులు వాదిస్తున్నారు. మనతో పాటు ఈ భూదాన్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటండి వివాదం, ఇది భూదాన్ భూమి అని మీరు అంటున్నారు, కాదు ఇది ప్రైవేట్ భూమి అంటున్నారు వాళ్ళు, ఏం చెప్పారు? 2014 నుండి ఈ భూమి మీదకి వచ్చాము. భూదాన్ బోర్డు వాళ్ళు 100 గజాలు ఇచ్చారు, దానికి ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్పటి నుండి మేము ఉంటాను ఇక్కడ. మౌలిక వసతులు లేక అనేక రోగాలకు ఇబ్బందులకు గురైతే గౌరవ హైకోర్టుని ఆశ్రయించాము. ఈరోజు వరకు 2023 జూలై 15 తారీఖు వరకు 6 ఆర్డర్లు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పలుమారు దఫాలుగా వాళ్ళు హైకోర్టు గారు చెప్పినా కానీ ఎలాంటి వసతులు కల్పించలేదు. అలా ఆ క్రమంలోనే అలానే నివసిస్తాను. 31 ఎకరం కూడా మిగతా సార్ల భూదాన్ బోర్డు వాళ్ళు కబ్జా చేస్తేనే వాళ్ళకు రద్దు చేసి పేదోడికి కావాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇచ్చారు. ఇంకో 31 ఎకరంలో ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ మేము మాది ఇదని చెప్పని వస్తారు. వాళ్లకు పాస్బుక్లు ఎలా వచ్చాయి, అసలు పాస్బుక్లు ఉన్నాయా? ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇది మాది ఇవ్వాలా, ఇది మాది అని అంటారు. అసలు మీకు సేత్వార్ పట్ట కాసర పాని మా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు మాకు ఉన్నాయి. భూదా చైర్మన్ గారు మాకు చెప్పారు మీరు కాపాడుకోవాలి, మీరు దగ్గర నిలబడాలి. ఆల్రెడీ ఈ రోజు వరకు కూడా సార్ 2022 నవంబర్లో కూడా మా మీద 5 మీద కేసు చేశారు. ఈ సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు గారు వాళ్ళని ఆశ్రయించారు. దాని మీద మాకు ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చింది, మాకు వాళ్ళు ఖాళీ చెప్పారు. లేదు సార్ మేము కూడా వేసామని చెప్పారు, అపోజిషన్ వేసాము. 9వ తారీఖు నాడు మాకు తీర్పు వచ్చేది ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది. 9వ తారీఖు నాడు 9వ తారీఖు రోజు కాకముందుకే ఈరోజు సార్ వాళ్ళు దౌర్జన్యం చేసి ఎక్కడి నుంచో 100 మందిని తీసుకొని వచ్చి మీరే పోలీసు వారి దగ్గర ఉండి వీటిని అన్ని ఖాళీ చెప్పేయాలని అంటారు. ఇది ప్రైవేట్ ల్యాండు, భూదాన్ ల్యాండ్ వేరే ఉంది. ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చారు, ఆక్రమించుకున్నారని వాళ్ళకి మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఇదే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు 8 సంవత్సరాల నుంచి భూదాన బోర్డు భూమిని వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. ప్రత్యక్షంగా ఇది భూదాన బోర్డు అని చెప్పడానికి ఇక పెద్ద వాంగ్మూలం కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారే. వాళ్ళు ఎన్నోసార్లు ఇది భూదాన బోర్డు, దీన్ని సర్వే చేపిస్తామని చెప్పేసి అని 12 సంవత్సరాల నుంచి చెప్తున్న మాటేనండి. ఇదే ఇప్పుడు వచ్చే ఎవరైతే కబ్జాలు ఇప్పుడు వస్తున్నారు డాక్యుమెంట్స్ సృష్టించుకొని, వాళ్ళకి ఆల్రెడీ కోర్టు ద్వారా రద్దు కూడా చేయబడ్డాయి. బోర్డు చైర్మన్ గారు హైకోర్టు ద్వారా రద్దు చేపించారు. చేపించిన తర్వాతనే మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇచ్చారు. ఇది ప్రొసీడింగ్స్ మాకు బోర్డు ద్వారా మాకు వచ్చినాయండి. 1899 మందికి 2014 ఏప్రిల్ నెలలో మాకు వచ్చినాయి. మేము అప్లికేషన్ మేము అందరం కలిసిపోయి ఆ అప్లికేషన్ పెట్టుకుంటే మాకు వచ్చినాయి. ఇక మరి ఈ డాక్యుమెంట్ ఎట్ట వచ్చింది? ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూదాన బోర్డు ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి సర్వే చేసి దీన్ని తేల్చట్లేదు. మరి దీంట్లో ఏమున్నది, జాప్యం ఏం జరుగుతుంది, అధికారుల మదనం ఏంటనేది తెలియట్లేదు మాకు. మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరు, ఖమ్మానికి సంబంధించిన వాళ్ళు కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి 2 లక్షలు పెట్టి కొనుక్కొని ఉంటున్నారు అనేది మీ మీద ఆరోపణ సార్. ఈ నియోజక పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు సార్. అందరు పేదలే, తట్ట మన పాలని కూరగాయలని ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు, ఫైనాన్స్ ఆఫీసులు చేసేవాళ్ళు, సుతార్ పనులు, హమాలీలు ఇట్లా చేసుకున్నటువంటి వాళ్ళేనండి. అప్పుడు బోర్డు చైర్మన్ గారిని మిమ్మల్ని అందరం అప్రోచ్ అయ్యి కలవడం జరిగింది. ఇంత భూమి ఉన్నది, ఇంత అప్లికేషన్ పెట్టుకుని నేను ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్తే మేము అందరం మీకు కలిసాము, పెట్టుకున్నాం. దాని ప్రకారంగానే 30 ఎకరాన్ని ఫస్ట్ ఆక్రమించుకొని ఉంటున్నాం. పోలీసులు చెప్తున్నారు మీ 30 ఎకరాల జోలికి రావట్లేదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ ఎకరం. ఇప్పుడు మాకు ఆ వసతులు లేక అండి, అప్పుడు కరెంటు నీళ్లు ఈ వాటర్ అనే ఫెసిలిటీస్ లేక అప్పుడు కొంతమంది ఆ ఉన్నటువంటి భూమికి దాన్ని కరెంటు నీళ్లు ఇవన్నీ సరి చేసుకొని ఉంటున్నాం అండి. మిగతా ఇప్పుడు ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్లో ఉన్నది. దాని ఏంటంటే మాకు తెలుసు, భూదాన ల్యాండ్ సర్వేర్ వచ్చారు, దాన్ని చూపించారు. మరి కలెక్టర్ గారే వాంగ్మూలం ఇచ్చారు, అది భూదాన ల్యాండ్ అని. పోయినసారి గుడిసెలిసినప్పుడు కూలేసినప్పుడు వాళ్ళే చెప్పారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఇది భూదాన ల్యాండ్ అని. ఖచ్చితంగా మేము దాదాపు 10 ఏళ్లుగా ఉంటున్నామని చెప్తున్నారు. అది వారు చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ఫేక్ డాక్యుమెంట్ అనేటువంటిది వీళ్ళ ఆరోపణగా ఉంది.